ప్రారంభించడం అంటే నిజంగా ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ చాలా ఆనందాన్ని నిజంగా కూడా ఈ పథకం ద్వారా కలుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు నానగర్ హయాంలో మొట్టమొదటిగా 2004 లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతవరకు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా ఆలోచన చేశాడు పేదరికం అన్నది పోవాలి అంటే ఖచ్చితంగా కుటుంబం నుంచి పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ చదువుల కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులపాలు కాకుండా తమ పిల్లల్ని చదివించగలిగితేనే ఆ పిల్లలు పెద్ద చదువులు చదివి ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయ్యి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివితేనే పేదవాడి తలరాతలు మారుతాయని అప్పుడే మన బ్రతుకులు కూడా మారుతాయని గతంలో ఎవ్వరూ కూడా చేయని విధంగా ఆలోచన చేసి అప్పట్లో నాన్నగారు పిల్లల్ని చదివించేదానికోసం పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అన్నది తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలైనా కూడా వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉండేది తమ బతుకులు మారుతాయి తమ తలరాతలు మారుతాయి ముఖ్యమంత్రి స్థానంలో మనసున్న మహారాజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉండేది అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత 2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నీరు గారుస్తూ పోయారు చివరికి ఏ స్థాయిలోకి ఈ పథకాన్ని నీరు గారుస్తూ పోయారు అని అంటే చాలీ చాలని ఫీజులు ఇవ్వడం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా చాలీ చాలని ఫీజులు ఇవ్వడం ఫీజులు ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేయకుండా ఫీజులు ఎలా కత్తిరించాలి అని చెప్పి ఎలా పిల్లలను సంఖ్యను కత్తిరించాలి అని చెప్పి ఆలోచనలు చేయడం ఇలా రకరకాల షరతులు పెట్టి రకరకాల పద్ధతులు పెట్టి చాలీ చాలని ఫీజులను ఇస్తూ ఏకంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఏ స్థాయిలోకి నీరు గార్చారు అని అంటే నాకు బాగా గుర్తుంది నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అనుకుంటా అక్కడ గోపాలన్న అని ఒక ఆయన పాదయాత్ర పోయేటప్పుడు తన ఇంటి ముందర ఒక తన పిల్లలకు తన కొడుకు సంబంధించిన ఫోటో పెట్టి ఫ్లెక్సీ కట్టున్నారు దానికి దండ వేసి పాపం ఉండేది నేను నా దగ్గరికి వచ్చాడు నేను అడిగిన అన్న ఇది ఈ ఫ్లెక్సీ ఇలా కట్టున్నారు ఏమైందన్నా అని అంటే తను బాధపడుతూ చెప్పిన విషయం బహుశా ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనేమో నా కొడుకు బాగా చదివాడు నా కొడుకు మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత నా కొడుకును పెద్ద చదువుల కోసం ఇంజనీరింగ్ చదువుతాను అని అన్నాడు ఇంజనీరింగ్ చదివితే మా బతుకులు కూడా మారుతాయి కదా బాగా చదువుతూ ఉన్నాడు చదివే ఈ పిల్లాడిని ఇంకా గొప్పగా చదివిస్తే ఇంకా పైకొస్తాడు పిల్లాడు అని చెప్పి కాలేజీలో చేర్పించాను కానీ అక్కడ చూస్తే ఫీజులు చూస్తే చాలీ చాలని ఫీజులు ఇచ్చే పరిస్థితి 30,000 35,000 ఫీజులు ఇచ్చేవాళ్ళు ఆ కాలేజీల్లో ఫీజులు చూస్తే దాదాపుగా బోర్డింగ్ అండ్ మెస్ ఛార్జీలతో కలుపుకుంటే ఆల్మోస్ట్గా 100,000 రూపాయల పైచులకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి అప్పుడే చేర్పించేటప్పుడే పిల్లాడు నన్ను అడిగాడు నాన్న బ్యాలెన్స్ ఫీజులు ఏం చేస్తారు అని చెప్పి నేనేమో ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వైతే చదువు అని చెప్పి పిల్లాడికి చెప్పొచ్చాను అప్పు చేసి ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజులు నేను ఎలాగో అలాగో పంపించి కట్టించాను ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు సెలవులకి ఇంటికి వచ్చాడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ ఇదే కథే మళ్ళీ 2వ సంవత్సరం చాలీ చాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తూ ఉంది మిగిలిన ఫీజుల పరిస్థితి ఏమిటి నాన్న అని చెప్పి మళ్ళీ అదే పిల్లాడు అడిగాడు
ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వు అయితే వెళ్ళి బాగా చదువు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి ఆ తర్వాత ఆ పిల్లాడు కాలేజీకి వెళ్ళి తన చదువుల కోసం తన తండ్రి అప్పుల పాలు అవ్వడం చూడలేక కొవ్వొత్తిలా తను తన తండ్రి తన కుటుంబం కరిగిపోవడం తట్టుకోలేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లాడు ఫోటోను ఆ తండ్రి ఇంటి ముందర ఆ ఫ్లెక్సీలో కట్టి ఎంత బాధపడుతూ ఏడుస్తూ నాకు ఈ విషయాలు చెప్పాడు అనంటే నిజంగా పేదవాడన్నవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అనంటే రెండే రెండు కారణాలు ఒకటి చదువు రెండోది అనుకోకుండా ఆ పేదవాడికి ఏదైనా అనారోగ్యం ఏదైనా వస్తే ఈ రెండు కారణాల వల్ల పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ రోజు నిజంగా నా మనసును చాలా కలత చెందింది ఈరోజైతే ఆ రోజు నేను అనుకున్న నా కార్యక్రమాన్ని ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడమే కాకుండా ఒకడుగు ముందుకు వేసి వసతి దీవెన అనే పేరుతో కనీసం పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు భారం కూడా తల్లిదండ్రుల మీద కూడా పడకుండా ఈరోజు వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి రెండు పథకాలు తీసుకురావడం వసతి దీవెన అన్నది ఆల్రెడీ మొన్న జనవరిలోనే స్టార్ట్ చేయడం విద్యా దీవెన అన్న పథకం ఈరోజు స్టార్ట్ చేయడమే కాకుండా గొప్పగా దీని కార్యక్రమాన్ని అడుగులు ముందుకు వేయించడం నిజంగా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయగలగడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉందని చెప్తాను. ఈ కార్యక్రమంలో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం గురించి నాలుగు మాటలు మీతో నేను పంచుకుంటా ఉన్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అనంటే అది ఒక చదువులు అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా కూడా గొప్పగా చదివించగలిగితే ఒక పిల్లాడన్నా ఇంజనీరింగో డాక్టరో లేదా కలెక్టర్ వంటి ఏ పెద్ద చదువులు చదవగలిగినా కూడా ఆ పిల్లాడు మంచి జీతాలు వస్తాయి, ఆ పిల్లాడు బాగా చదివినందువల్ల కాస్తో కూస్తో ఇంటికి కూడా డబ్బులు పంపించగలుగుతాడు, మన బ్రతుకులందరికీ అన్నీ కూడా మారుతాయి అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరము లేదు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ దిశగానే అడుగులు వేస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా టోటల్గా మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా ఉన్న పూర్తి బకాయిలన్నీ కూడా ఒక్క రూపాయి పెండింగ్ పెట్టుకోకుండా ఇవ్వగలిగినాము అని అంటే ఇది రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగని అంశం. 2018-19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీఎంబర్స్మెంట్ కోసం పెట్టిన బకాయిలు దాదాపుగా 1880 కోట్ల రూపాయల గత ప్రభుత్వం బకాయిలను కూడా మనం ఫీజులు కడుతూ కట్టడమే కాకుండా ఈ సంవత్సరం 2019-20 సంవత్సరం అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫీజులు ఈ నాలుగు త్రైమాసికాలకు అంటే నాలుగు క్వార్టర్స్కు సంబంధించిన ఫీజులు మొత్తం మార్చి 31 తారీఖు దాకా కూడా పూర్తిగా మొత్తం 4,200 కోట్ల రూపాయల పైచిలుకు గల దీనికో ఈ పథకం కోసం ఖర్చు చేస్తూ ఒక్క రూపాయి బకాయి లేకుండా పూర్తిగా కట్టగలిగాము అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ జరగని విధంగా కూడా చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఒక అడుగు ముందుకు కూడా తీసుకొని పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం పూర్తిగా ఫీజులు కాలేజీ యాజమాన్యాలకు ఒక రూపాయి కూడా బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లించాం కాబట్టి ఈ పథకము ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ పథకంలో భాగంగా నెక్స్ట్ అడ్మిషన్స్ అంటే జూన్లో ఇప్పుడు కాలేజీలు మళ్లీ తెరుస్తారు, అప్పుడు మళ్లీ కొత్తగా అడ్మిషన్లు చేరే వాళ్ళు చేరుతారు, పిల్లలు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు మళ్లీ కాలేజీలకు పోవడం మొదలు పెడతారు, మళ్లీ కొత్తగా 2020-21 సంవత్సరం మొదలవుతుంది.
ఈ 2020-21 సంవత్సరం ఏదైతే మొదలవుతుందో ఆ మొదలయ్యే ఆ సంవత్సరానికి సంబంధించి టోటల్ గా ప్రతి త్రైమాసికం అంటే జూన్ ది ఫీజులు ఫస్ట్ త్రైమాసికం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ లో త్రైమాసికం అవుతుంది జూన్ త్రైమాసికం ఫీజు సెప్టెంబర్ లో ఏకంగా తల్లుల ఖాతాలకే వేస్తాం ఆ ఫీజులు తల్లులకే ఇస్తాం అట్లా ప్రతి క్వార్టర్ ప్రతి త్రైమాసికం ఫీజులు తల్లుల చేతిలోనే పెట్టే కార్యక్రమం చేస్తాం ఆ తల్లులు ఆ ఫీజులు కాలేజీలకు వాళ్ళే వెళ్ళి కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు వాళ్ళే కట్టే కార్యక్రమం చేస్తాం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నామనంటే తల్లులు ఎప్పుడైతే ఫీజులు కట్టడం మొదలు పెడతారో అప్పుడు కాలేజీ యాజమాన్యాలను తల్లులు అడగగలుగుతారు ఎందుకంటే తల్లులే ఫీజులు కడతా ఉన్నారు కాబట్టి ఆ కాలేజీల్లో ఫెసిలిటీస్ బాగలేకపోయినా ఆ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ గాని బాగలేకపోయినా ఇంకొకటైనా గాని ఆ కాలేజీ యాజమాన్యాలను తల్లులు ప్రశ్నించగలిగే పరిస్థితి వస్తుంది అదొకటే కాకుండా తల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు డైరెక్ట్ గా నేరుగా వాళ్లే కడితే అప్పుడు తల్లులు మన పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్లకు 75% అటెండెన్స్ ఉందా లేదా మన పిల్లలు కూడా కాలేజీలకు కూడా వస్తున్నారా లేదా అన్న అంశం కూడా తెలుసుకోగలుగుతారు దీనివల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది మనమే కాలేజీలకు ఫీజులు కడతా ఉన్నాం కాబట్టి కాలేజీని ప్రశ్నించగలిగే పరిస్థితులకు కూడా మనం పోతాం అని ఈ మార్పు కూడా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా ధైర్యంగా కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకనంటే ఒక్క రూపాయి కూడా బకాయిలు పెట్టకుండా కాలేజీ యాజమాన్యాలు కట్టాల్సిన ఫీజులన్నీ కట్టేశాం కాబట్టి కాలేజీ యాజమాన్యాలు కూడా ధైర్యంగా ఓకే ఈ ప్రభుత్వం పిల్లల చదువులు కట్టుబడి ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మా ఫీజుల్లో ఎటువంటి జాప్యం కూడా చేయదు అన్న నమ్మకం కాలేజీ యాజమాన్యాలకు కూడా ఇస్తాం ఇది ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది అని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పిల్లల కోసం వసతి దీవెన అని జనవరిలో ఇంతకుముందు స్టార్ట్ చేశాం సంవత్సరానికి 2 సార్లు జనవరి ఫిబ్రవరిలో 1సారి మళ్ళీ జూలై ఆగస్టులో మళ్ళీ 2వ సారి పిల్లల చదువులు పిల్లలకు వసతి కోసము బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం సంవత్సరానికి ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు అది కూడా తల్లులకే ఇస్తాం సంవత్సరానికి 2 సార్లు ఇస్తాం సంవత్సరానికి 2 దఫాల్లో ఒక్కొక్క దఫ 10,000 రూపాయలు చొప్పున జనవరి ఫిబ్రవరిలో 10,000 ఇప్పటికే ఇవ్వడం జరిగింది మళ్ళీ జూలై ఆగస్టులో మరో 10,000 తల్లులకు మళ్ళీ వాళ్ళ ఖాతాలో కూడా వసతి దీవెన కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ వసతి దీవెన ఈ విద్యా దీవెన ఈ రెండింటి వల్ల ఏ తల్లి కూడా తమ పిల్లల్ని చదివించుకునే దానికోసం అప్పుల పాలు కాకుండా ఏమాత్రం కష్టపడకుండా తమ పిల్లలను గొప్పగా చదివించగలుగుతామని సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో ఈ గొప్ప కార్యక్రమానికి కరోనా కష్టాలు ఎన్నున్నా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి తల్లికి కూడా అంతేకాకుండా ప్రతి తల్లికి కూడా ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం గడచిన సంవత్సరాలలో అడ్మిషన్ తీసుకున్న వారికే కాకుండా పై తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని మన ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నాం కాబట్టి 2019-20 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ 2019-20 సంవత్సరంలో ఏదైనా కాలేజీకి ఎంతైనా గాని ఫీజు లేదా స్పెషల్ ఫీజు కాలేజీలకు కూడా చెప్తాం ఫీజులు అనేటివి ఒకటే ఫీజులే ఇంకా ఫీజులు స్పెషల్ ఫీజులు అని రకరకాలుగా తీసుకునే దానికి కూడా ఇంకా వీలుండదు ఏదైనా కూడా ప్రభుత్వమే కడుతుంది ఫీజులు స్పెషల్ ఫీజులు అనేటివి ఇక ఉండవు అని చెప్పి కూడా కాలేజీ యాజమాన్యాలకు చెప్పడం కూడా జరిగింది ఈ 19-20 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో వాళ్ళ పిల్లల కోసం ఏదైనా ఫీజులు కన్నా ఒకవేళ కట్టి ఉంటే కాలేజీ యాజమాన్యాలు కన్నా ఏదైనా ఆ ఫీజులు తల్లుల దగ్గర నుంచి ఆ పిల్లల దగ్గర నుంచి కానీ తీసుకోవడం కానీ జరిగి ఉంటే ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు మనం పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి రూపాయి కూడా బకాయి లేదే కాబట్టి ఆ కాలేజీ యాజమాన్యాలు తల్లులకు ఫీజులు వెనక్కి ఇవ్వాలి
ఎందుకంటే ఒకవేళ ఫీజులు కట్టి ఉంటే తీసుకొని ఉంటే ఆ కాలేజీ యాజమాన్యాలకు తల్లులకు ఇద్దరికి కూడా ఈ మేరకు లేఖలు కూడా రాశాము బహుశా గ్రామ వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి ఈ లేఖలు కూడా రేపు మన్నాడులో మీకు ఆ లేఖలు కూడా అందుతాయి కాలేజీ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది తల్లులకు చెప్పడం జరిగింది ఒకవేళ తల్లుల దగ్గర నుంచి కాలేజీ యాజమాన్యాలు ఏమన్నా ఫీజులు గాని ఒకవేళ తీసుకొని ఉండింటే మన ప్రభుత్వం ఆ ఫీజులు చెల్లించింది కాబట్టి ఆ ఫీజులు తిరిగి తల్లులకు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి కాలేజీ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది ఒకవేళ ఏదైనా బై ఛాన్స్ ఒకవేళ కాలేజీ యాజమాన్యాలు ఏదైనా అలా చేయని పరిస్థితి ఏదైనా ఉంటే ఆ లెటర్లోనే మీకు రాసిన లేఖలోనే తల్లులకు రాసిన లేఖలోనే ఒక నెంబర్ కూడా 1902 అనే నెంబర్ కూడా రాశాము ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఏ తల్లైనా కూడా ఆ నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వమే స్పందించి కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి ఆ డబ్బులు వచ్చేట్టుగా కూడా ఖచ్చితంగా రాబట్టి ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం కూడా చేస్తుంది అని కూడా తల్లులకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదొకటే కాకుండా తల్లులు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2020-21 సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం ఫీజులు తల్లులకు ఇస్తుంది తల్లులు వెళ్లి కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు కడతారే కాబట్టి అక్కడికి వెళ్లినప్పుడు ఆ తల్లులు ఆ కాలేజీలు చూసినప్పుడు ఆ కాలేజీలలో వసతులు ఆ కాలేజీలో ఫెసిలిటీస్ గురించి టీచింగ్ స్టాఫ్ గురించి ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా లేదు ఈ కాలేజీలో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అని తల్లికి అనిపిస్తే ఆ ఫెసిలిటీస్ బాగుపరచాలి అని చెప్పి కానీ తల్లికి కానీ అనిపిస్తే ఆ తల్లి అదే 1902 అనే నెంబర్కు ఎప్పుడు కూడా తల్లి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఆ నెంబర్ ఎప్పటికీ కూడా యాక్టివేషన్లోనే ఉంటుంది పోయినప్పుడు కూడా మీకు ఏదైనా కాలేజీలు ఇంకా బాగుపరచాలి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు కాలేజీలో అని చెప్పి అనిపిస్తే ఆ 1902 నెంబర్కు ఆ తల్లి ఫోన్ చేసి చెప్పొచ్చు కాల్ అది హైయర్ ఎడ్యుకేషన్లో ఆ కాల్ సెంటర్ నేరుగా కూడా పెట్టడం జరుగుతూ ఉంది విత్ సీఎం ఆఫీస్ సూపర్వైజర్ కాబట్టి వెంటనే కాలేజీ యాజమాన్యాలకు అటువంటి ఫెసిలిటీస్ ఏదైనా లోపించినా టీచింగ్ స్టాఫ్ సరిగ్గా లేకపోయినా టీచర్లు సరిగ్గా లేకపోయినా కూడా తల్లులు కంప్లైంట్ చేసిన వెంటనే ప్రభుత్వం వెంటనే యాక్టివేట్ అవుతుంది కాలేజీల్లో మళ్ళీ ఆ పరిస్థితులు ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అడుగులు వేస్తాం సో దానివల్ల కాలేజీలో పరిస్థితులు వ్యవస్థ బాగుపడుతుంది తల్లులకు మోర్ అకౌంటబిలిటీ వస్తుంది తల్లులు ఫీజులు కట్టే విషయంలో ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా పిల్లలను గొప్పగా చదివించుకునే పరిస్థితులు కూడా వస్తాయని కూడా తెలియజేస్తూ మీ పిల్లలను గొప్పగా మీరు చదివించండి అన్ని రకాలుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా ప్రతి తల్లికి నేను చెప్తున్నా ఈరోజు మీ బిడ్డ ఈ స్థానంలో ఉన్నాడు మీ అన్న మీ తమ్ముడు ఈ స్థానంలో ఉన్నాడు అన్ని రకాలుగా మీ పిల్లల దగ్గర నుండి నేను చదివిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను.